సీఎం జగన్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు రోజున కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే కనీసం రక్త పరీక్షలకే మినిమం 2,000-3,000 అవుతున్నాయి. అవి లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటిది ఉచితంగా చేస్తున్నారంటే చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆల్ ది బెస్ట్. అదే ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఏంటంటే కొడుకులు వాళ్ళు పట్టించుకునే స్థితిలో ఉన్నారు. అలాంటి టైంలో కంటి వెలుగు అనేది వాళ్ళు కనిపించకపోతే అసలు ఏం చేయలేరు. ఇప్పుడు కనిపిస్తే ఇప్పుడు ఆయన సీఎం గారు పెట్టిన కంటి వెలుగు వల్ల చాలామందికి కంటి వెలుగునిచ్చారు. ఆయన పథకాలు మాత్రం నెంబర్1 ఉన్నాయండి. ఎందుకంటే చాలామంది ఈ అమ్మఒడి అనేది డబ్బు లేక పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని కూలి పనులకు పంపిస్తూ ఉన్నారు. దానివల్ల చాలా బెనిఫిట్ అది. అదొకటి. నెక్స్ట్ పింఛను 2,500 సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతున్నారు. అది చాలా మేలు చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆరోగ్యశ్రీ అన్నారు కదా, అది 1,000 రూపాయలు దాటితే మొత్తం ఫ్రీ అని అన్నారు కదా, అది కూడా అమలైతే చాలామంది చాలా బెనిఫిట్ వస్తుంది. అవును, యాడ్ చేస్తారు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సీఎం గారు. పాలన మాత్రం బాగుంది, 1 ఉంది, అందరికి ఉపయోగపడుతుంది, బాగానే ఉంది. ఇది పిల్లలకి ఇస్తున్నారు బడిలు, బడికి 15,000 అది బాగుంది. తర్వాత ఇప్పుడు రేపు పొద్దున ఇండ్లు ఇంటి స్థలాలు ఇస్తా అంటున్నారు, అది బాగుంది. బాగానే చేస్తున్నారు జగన్ గారు. తగ్గిస్తే మంచిది, ఇంకా దానివల్ల ఉపయోగం లేదు. మెయిన్ ఏంటంటే బీదవాళ్ళు చాలా బాధపడతారు. ఉన్నవాళ్ళు అంటే తాగుతారు, బాగానే తాగుతారు. లేని వాళ్ళు ఇప్పుడు రోజుకి 400-500 సంపాదించుకుంటారు, 200 పెడుతున్నారు మందుకి. అదే ఆ 200 ఉంటే ఇంట్లో పిల్లలు తింటారు, భార్య పిల్లలు తింటారు, తల్లిదండ్రులు తింటారు, అందరికీ ఉపయోగపడుతుంది. మొత్తం తీయాలి అంటే కొద్దిగా టైం పడుతుంది కదా. బాగుంది, బెస్ట్ ప్రోగ్రామ్ సార్. అది చేయించు, ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బులు లేని వాళ్ళు, బిలో పావర్టీ లేని వాళ్ళకి ఆ ఉపయోగం చాలా ఉంటుంది. దానివల్ల అందరికీ అవకాశం ఉండదండి. చాలామంది అంటే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కొడుకులు చూసి చూడక అవకాశం ఉండి లేక ఆ పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. గవర్నమెంట్ పెట్టిన పథకాలన్నీ బాగున్నాయండి. మాకు అమ్మఒడి బాగుందండి. అమ్మఒడి గవర్నమెంట్ స్కూల్స్ వరకే ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ప్రైవేట్ స్కూల్స్కి అది ఒక ఆసరా ఉంది. నెక్స్ట్ ఇయర్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ వరకే ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. మద్యపాన నిషేధం అంటే మద్యపాన నిషేధం తీయడం వల్ల ఉపయోగం లేదండి. దాంట్లో రూపాయి పెట్టుకుంటే 2.5 పెట్టుకుంటుంది, నిత్యావసర వస్తువు అయిపోయింది జనాల్లో. అందువల్ల దానికి ఏమీ పెద్ద ఉపయోగం లేదు. కానీ మిగిలిన గవర్నమెంట్ పెట్టిన స్కీమ్స్ అన్నీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి జనాలకి. పథకం అయితే చాలా బాగుంది సార్. అంటే కంటి లేని వాళ్ళకి కంటి ఇవ్వడం అనేది చాలా మంచి పని. ఇప్పుడు సైట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, డబ్బులు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు హాస్పిటల్ చూపించలేక. సో అలాంటి పని చాలా మంచిది, బాగానే ఉన్నాయి సార్ అన్నీ. అంటే ఒక క్లారిటీగా ఒక టెక్నికల్గా పరంగా చేస్తున్నారు సీఎం గారు. చాలా మంచి పని, చాలా మంచిగా చేస్తున్నారు సీఎంగా. పాలన బాగుంది సార్. మంచిది, బాగానే ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం కన్నా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం బాగానే ఉంది. చేసింది మంచిది, చేసిన మేలు ఎవరు మర్చిపోలేరు. ఆయన అన్ని వేళల్లో అందరికీ సహకారం బాగుంటుంది. అన్నీ బాగానే ఉంది. అన్ని ఇప్పుడు పెట్టినవన్నీ బాగానే ఉన్నాయి సార్. కొంచెం అన్నీ బాగానే చేస్తున్నారు. అభివృద్ధి అన్ని అందరికీ చేరితే అందరికీ బాగానే ఉంటుంది. అందరికి చేరితే చక్కగా అందరికీ బాగానే ఉంటుంది. అది కొంచెం చక్కగా అన్ని వేళ ఎవరు చూసుకునే టార్గెట్లు అందరూ చక్కగా చూసుకొని ఎవరు పంపించాల్సింది అలా పంపిస్తే మిస్యూజింగ్ అవ్వకుండా అది ఒకటి చేస్తే ఆయన లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాడు అందరికి. వెల్ఫేర్ ఏదైనా బాగానే ఉంటుంది కదా, వెల్ఫేర్ చేయాలి కానీ ఏదైనా బాగానే ఉంటుంది కదా. ఎవరైతే ఏమంటారు దాన్ని ఎఫోర్డ్ చేయలేకపోతారో వాళ్ళకి నువ్వు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఇట్స్ వెరీ గుడ్. వాళ్ళు ఖర్చు పెట్టుకొని చూపించుకోలేనప్పుడు ఇది మంచిదే. కానీ గవర్నమెంట్ ఎఫోర్డ్ చేయగలదా లేదా అనేది అగేనే క్వశ్చన్. అమ్మఒడి మన ఆటో వాళ్ళకి 10,000 వేయటం, అది మరి మనకి వచ్చి పొలాలు ఉన్న వాళ్ళకి కౌలు రైతులకి 12,500 వేయటం బాగా ప్రస్తుతానికి బాగా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.